హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మల్లాది టాక్స్. మనం ఈరోజు న్యూ బోయిన్పల్లి టువర్డ్స్ మెడ్చల్ వెళ్ళే హైవే దగ్గర ఉన్నాము. ఇక్కడ కార్నివల్ అనే ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ ఉంది, అట్ ద సేమ్ టైం ఫుడ్ జోన్ కూడా. సో బేసికలీ ఇట్స్ ఆల్ ఇన్ వన్. సో మనం దీని లోపలికి వెళ్ళి మరింత ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, క్రౌడ్ ఫీడ్బ్యాక్ కానివ్వండి, అసలు ఏమేమి ఉంటాయి అన్నీ మీకు నేను ఖచ్చితంగా చూపిస్తాను. ఆల్రెడీ సో ఇది మన కార్నివల్ ఇన్సైడ్ వ్యూ. ఇట్స్ యాక్చువల్లీ అన్ ఓపెన్ ఎయిర్ డైనింగ్ కాన్సెప్ట్ అనమాట. సో ఎక్కడైనా మనకి లోపల క్లోజ్ డోర్ రెస్టారెంట్స్ ఉంటాయి, ఇక్కడ ఓపెన్ ఎయిర్. అందుకనే పబ్లిక్ కూడా చాలా ఇష్టపడతారు అనమాట, ఎందుకంటే చాలా విశాలంగా ఉంటుందన్నమాట. పీపుల్ క్యాన్ కమ్ విత్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, కిడ్స్, ఎవ్రీథింగ్. సో చూసారు కదా క్రౌడ్ కూడా, దే ఆర్ వెరీ హ్యాపీ సిట్టింగ్ విత్ ది ఫ్యామిలీస్ అండ్ ది చిట్ చాట్. అండ్ యూ ఆల్సో హ్యావ్ అ స్క్రీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, యూ క్యాన్ వాచ్ సాంగ్స్, వాచ్ మూవీస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అపార్ట్ ఫ్రమ్ ఇట్ మనకి క్లోజ్డ్ రెస్టారెంట్ టైప్ కూడా ఉందన్నమాట, బట్ మోస్ట్లీ పీపుల్ డి నాట్ ప్రిఫర్ ఇట్, నేను చూసినంతవరకు అయితే, ఎందుకంటే ఎవరైనా ఓపెన్ ఎయిర్ ఎక్కువ ఇష్టపడతారు. అడిషనల్లీ టు దిస్ మనకి ఇక్కడ స్పోర్ట్స్ ఆడడానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. ఎలా అంటే క్రికెట్ ఆడచ్చు, నెట్ లోపల క్రికెట్ ఆడడానికి ఉంది, బీచ్ బాల్ ఫెసిలిటీ ఉంది. అట్ ద సేమ్ టైం కిడ్స్, పిల్లలు ఎవరైతే వస్తే వాళ్ళకి ఆడుకోవడానికి సపరేట్ ప్లేస్ కూడా ఉందన్నమాట. దే ఆర్ స్టిల్ ఇంప్రూవింగ్, బట్ వీ విల్ డెఫినెట్లీ సీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో చూసాం కదా మనం స్పోర్ట్స్ జోన్ అయితే మనం చూసాము, చాలా చక్కగా ఉంది, విశాలంగా ఉంది. నౌ ఇప్పుడు మనం ఇంకొక డైనింగ్ సెక్షన్ చూద్దాం. ఇది కూడా ఓపెన్ ఎయిర్ డైనింగ్ సెక్షన్ అనమాట. ఇక్కడ బేసికలీ మాత్రం ప్రైవేట్గా ఇఫ్ పీపుల్ వాంటెడ్ టు సిట్ అవుట్ ఆఫ్ ది క్రౌడ్ అండ్ దే వాంటెడ్ టు హ్యావ్ సమ్ కాన్వర్సేషన్ వాళ్ళు ఇటువైపు కూర్చోవచ్చు. అండ్ అదే విధంగా కూడా దే వాంటెడ్ టు యునో హ్యావ్ అ బర్త్డే పార్టీస్ ఆర్ ఎనీ అదర్ పార్టీ, దే కెన్ బుక్ దాట్. సో మన ముందు ఇక్కడ ఉన్నది కేఫ్ అనమాట, ఇట్స్ అ కాఫీ కేఫ్. సో మెల్లిగా నేను మీకు చెప్పాను కదా ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నారు, ఐస్ క్రీమ్స్ అవన్నీ కూడా పెడతారనమాట. సో మనం దీని తర్వాత మనం ఇప్పుడు ఫుడ్ వెండర్స్ ఉన్నారు, డిఫరెంట్ ఫుడ్ వెండర్స్, అది కూడా మనము చూసేద్దాము. ఆల్రెడీ ఇప్పుడు మనం కస్టమర్స్ రివ్యూ ఎలా ఇచ్చారో ఫుడ్ పైన, అది మనం చూసేద్దాం. హలో, ఎలా ఉంది అండి కార్నివల్? ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది అంబియన్స్? ఎలా ఉంది? సూపర్, బాగుంది, చాలా బాగుంది. ఓకే, సో ఇది మీరు ఫస్ట్ టైం వస్తున్నారా లేకపోతే ఇంత ముందు వచ్చారా? ఇంత ముందు వచ్చాను, ఇప్పుడు సెకండ్ టైం మా ఫ్రెండ్స్ తీసుకున్నాం. ఓకే, హాయ్ 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 హాయ్. సో ఎలా ఉంది, మీ అందరికి చాలా నచ్చిందా అంబియన్స్? చాలా బాగుంది, బాగుంది. ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఇంకా చేయాలా? ఓకే, సో దట్స్ వెరీ సాడ్ ప్యాట. ఓకే, దీంతోనే కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ టైం బెటర్ లక్. థ్యాంక్ యూ. హలో అండి, ఎలా ఉంది కార్నివల్? ఎలా ఉంది?
So is this the first time that you are coming or you already came here? First time, okay. So ambience ela undi, food ela undi? Food chala bagundi, ambience food chala bagundi. Okay, any improvement that they have to still do? Improvement ta? Improvement em ledu, fine. All good, huh? Thank you. సో మనం కస్టమర్స్ రివ్యూ చూసాం కదా, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మనం ఆర్డర్ చేసి ఫుడ్ మన ఫ్రెండ్ మనోజ్ ఉన్నాడు, మరి అతను కూడా రివ్యూ ఇస్తాడు, ఎలా ఉందో ఖచ్చితంగా చూద్దాం. సో అయితే ఇక్కడ మనకి మేనేజ్మెంట్ రికమెండెడ్ ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేసాము. అదేంటంటే క్రిస్పీ వెజ్ ఒకటి, ఇంకోటి డ్రాగన్ చికెన్. సో మనతోటి మనోజ్ ఉన్నాడు, మనోజ్ టేస్ట్ చూసి రివ్యూ ఇస్తారు. ఆల్రైట్, సో మనోజ్ అయితే మంచి రివ్యూ ఇచ్చాడు, ఇట్ వాజ్ వెరీ గుడ్ అన్నాడు ఫుడ్ అయితే. నేను కూడా వెజ్ క్రిస్పీ టేస్ట్ చేశాను, నాకు వెజ్ చాలా ఇష్టం కాబట్టి ఇట్ వాజ్ వెరీ గుడ్, ఫెంటాస్టిక్. ఫాలోయింగ్ నేను తండూరి రోటీ విత్ పన్నీర్ బటర్ మసాలా కూడా తిన్నాను అన్నమాట, చాలా బాగుంది ఫుడ్ అయితే, అమేజింగ్. మీరు కూడా డెఫినెట్లీ వచ్చి టేస్ట్ చేయొచ్చు విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు మన కార్నివల్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అడిగి మరి కొన్ని వివరాలు తెలుసుకుందాము. హాయ్, నేను మనరాజ్ రాజ్పూర్. కార్నివల్ వచ్చేసి స్టార్ట్ అయింది జూన్లో స్టార్ట్ అయ్యి. మేము ఇప్పుడు కార్నివల్ యాక్చువల్లీ ముందు నుంచి మేము కలర్ సభ నడిపిస్తుండే, కలర్ సభ, సోని డబ్బా, పరివార్ డాబా, అది కూడా వచ్చేసి అన్న వాళ్ళదే ఉండే. రెగ్యులర్గా డాబా అయితే కొంచెం సంథింగ్ న్యూ ట్రై చేద్దామని చెప్పి డ్రైవ్ ఇన్ ప్లస్ రెస్టారెంట్ కాన్సెప్ట్తో స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటాయి. స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్, ఫుడ్, ఇంకా పార్టీ ఈవెంట్ కూడా చేసుకోవచ్చు ఏమైనా ఉంటే. మాకు వచ్చేసి ఇప్పుడు లైవ్ మ్యూజిక్ ఉంటాయి ఎవ్రీ సాటర్డే సండే, లైవ్ మ్యూజిక్ ఉంటుంది. వెరీ గుడ్. స్పోర్ట్స్ వచ్చి స్పోర్ట్స్లో క్రికెట్ ఉంది, బ్యాడ్మింటన్ ఉంది, బీచ్ వాలీబాల్ ఉంది, ఫిష్ ప్లే ఏరియా ఉంది. అప్కమింగ్లో వచ్చేసి ఇండోర్ గేమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఓకే, స్నూకర్స్ ఉంది, స్పీడ్ బాల్ ఉంది. గుడ్ బ్రో. ఎస్, మీరు చెప్పండి కార్నివల్లో మీ పేరు ఫస్ట్ చెప్పండి. హాయ్, మై నేమ్ ఇస్ అరుణ్ ప్రకాష్. Thank it's you. It's a good place for the family to come and visit. We have a good food and a good view, the desserts of the food and everything. It's a nice place, it's fully greeny. And definitely it's a good place for the kids also because we have a lot of game sports here. And it's nice for the families to come. And we have on Saturday we have all DJ nights and the band, live band, music and everything. So it's a good place. Please come visit us. And cool. So how about parties? Evergana birthday parties? Yes, we have a lot of options for that. Also, we have birthday party, mehndi, sangeet, and everything. And it's depend on the crowd and good food buffet, and everything. Buffet system. Buffet iskochu, alakkad kavalante alakkad lo povochu. Okay. Reasonable rates madhyalo 700 nunchi start avutayi buffet system price. Okay. So pre-booking chesukovali na party unte ganaka. Yeah, pre-booking cheyali. At least 2 days ammindona information undali. Okay. People should come. Sports ki emanna booking appudu adhe day chese kuda em problem undadi. Okay. ఆల్రెడీ చూశారు కదా మీరు అయితే మేనేజర్స్ డిస్క్రిప్షన్ అబౌట్ కార్నివల్, మీరు కూడా తప్పకుండా రండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ ది షూట్, నాకు కిడ్స్ అంటే చాలా ఇష్టము, సో కిడ్స్ షూట్ కూడా కొన్ని సెకండ్స్ తీసానమాట. సో లెట్స్ సీ. So this is all about Carnival. మీరు న్యూ బోయిన్పల్లి దాటగానే టువర్డ్స్ మెడ్చల్ హైవేలో వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ మీకు ఇది ఉంటుందన్నమాట. దిస్ ఈస్ అ వెరీ గుడ్ ప్లేస్ టు కమ్. డూ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ది అంబియన్స్ ఇన్సైడ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ నా ఛానల్ మల్లాది టాక్స్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఏమైనా వీడియోస్ చేయాలంటే మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, నేను డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తాను. Till then, you take care. Bye-bye.